అయితే ఇక్కడ అభిమానులందరినీ ఒకటే కోరుతున్నా ఈ రోజు రౌడీ ఫెలో బ్రహ్మాండంగా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నా దాంట్లో అనుమానం కూడా లేదు ఏడో సినిమా తప్పకుండా హిట్ అవుతుంది దాంట్లో నాకు అనుమానం లేదు సినిమా యూనిట్ మొత్తం సినిమా సక్సెస్ కావాలంటే ఒకరి వల్లనే కాదు అందరూ టీమ్ గా పని చేయాల్సిన అవసరం ఉంది నేను ఇక్కడ చూశాను ఒక మంచి టీం వర్క్ కనపడింది అందులో కూడా ఆ ట్రయల్స్ లో చూస్తే కూడా బ్రహ్మాండంగా చేశారు వారందర్ని కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ సినిమా అన్ని విధాల జయప్రదం కావాలని కోరుకుంటున్నాను
రోహిత్ ను నేను చూశాను మా ఇంట్లో బిడ్డగా నేను చెప్పడం లేదు కానీ రోజు రోజుకు ఒక వ్యక్తిత్వాన్ని పెంచుకుంటూ ముందుకు పోతున్నాడు ఒక పద్ధతి ప్రకారం సినిమాలు యాక్ట్ చేస్తున్నాడు ఈ సినిమా కూడా బ్రహ్మాండంగా హిట్ కావాలని అతనికి ఉజ్వల భవిష్యత్తు ఈ సినిమా రంగంలో ఉండాలని మరొక్కసారి ఆకాంక్షిస్తూ ఈ రోజు మన రాష్ట్రం రెండుగా విడిపోయిన హైదరాబాద్ లో ఉండే వాళ్ళు మీరందరూ ఉన్నారు ఇక్కడ మీరు ఉండే ఆడిటోరియం కూడా ఆ రోజు తెలుగుదేశం పార్టీ అవలో నేను ఉన్నప్పుడు కట్టిన ఆడిటోరియమే అదే మరిగా ఈ రోజు హైదరాబాద్ లో ఏ అభివృద్ధి జరిగినా అది తెలుగుదేశం పార్టీ అవలో జరిగింది ఆ రోజు ఎన్టీ రామారావు గారు తర్వాత నేను ఉన్నప్పుడే జరిగాయి దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది హైదరాబాద్ బ్రాండ్ కూడా కాపాడుకోవాలి రాత్రిం బగళ్ళు కష్టపడి ఆ రోజు హైదరాబాద్ బ్రాండ్ ప్రమోట్ చేశాం దీన్ని కాపాడుకుంటూనే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ని నవ్య ఆంధ్రప్రదేశ్గా స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా తయారు చేయడం కోసం మీరందరూ సహకరించవలసిందిగా మరొకసారి కోరుకుంటూ మా యువత తమ్ముళ్ళు చూస్తే అనిపిస్తుంది తమ్ముళ్ళు మీరు హుషారుగా ఉంటే 2029 కాదు 2024 కే ఆంధ్రప్రదేశ్ ఒక స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా తయారు చేసే శక్తి సామర్థ్యం తెలుగుదేశం పార్టీకి ఉంది మన నాయకుడు ఎన్టీ రామారావు గారి స్ఫూర్తి ఎంత మీలో ఉందో అది చూసిన తర్వాత నాకంతా కూడా ధైర్యం వస్తుంది తప్పకుండా చేద్దాం పూర్తిగా సహకరించమని కోరుకుంటూ మరొకసారి నారా రోహిత్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఈ సినిమా సక్సెస్ కావాలని ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ కోరుకోవాల్సిన అవసరం ఉంది ప్రేక్షక మహాశయులను మిమ్మల్ని కోరుకోవాల్సిన అవసరం ఉంది ఈ సినిమా మీరు బాగా చూస్తే సక్సెస్ అవుతుంది అదే మరికి అది ఉత్సాహం వస్తుంది భవిష్యత్తులో కూడా ఇలాంటి మంచి సినిమాలు చాలామంది సినిమాలు తీస్తున్నాం కానీ వినోదమే కాకుండా ఒక మంచి మెసేజ్ కూడా ఉండాల్సిన అవసరం ఉంది సమాజంలో మనం ఈ మధ్య కొన్ని సినిమాలు చూస్తూ ఉంటే ఓసారి బాధ వేస్తుంది ప్రజలు కూడా దీన్ని ఒక చెడు మార్గానికి పోయే పరిస్థితి వస్తుంది అట్లా కాకుండా సమాజానికి వినోదం ఎంత ముఖ్యమో అదే మరిగా ఒక సందేశం కూడా చాలా ముఖ్యం అది చేసిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆయన చరిత్రలో మీరు ఒకసారి చూస్తే ఒక దేవుడు వేషం వేసిన లేకుంటే ఒక రిక్షా రాముడిగా వచ్చిన లేకపోతే ఆ రోజు మీరు చూస్తే ఒక జస్టిస్ చౌదరిగా వచ్చిన లేకుంటే ఏ సినిమా తీసినా ఆ రోజు ఆయనకు ఆయనే సాటిగా ముందుకు పోయారు అలాంటి పాత్రలు కూడా ఇంకా రావాల్సిన అవసరం ఉంది అవన్నీ కూడా రావాల్సిందిగా ఇప్పుడే మన పరుచూరి బ్రదర్స్ చెప్పారు మీరు చూస్తే ఇలాంటి పరుచూరి బ్రదర్స్ని ఎంతోమందిని తయారు చేసిన ఘనత ఒక్క ఎన్టీఆర్కే దక్కిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అలాంటి యుగ పురుషుడి యొక్క వారసత్వం ఈ తెలుగు జాతి ఈ తెలుగు జాతి ప్రపంచంలోనే ఒక గొప్ప జాతిగా పేరు ప్రఖ్యాతులు రావాల్సిన అవసరం ఉంది దీనికోసం అటు సినిమాల్లో కానీ ఇటు రాజకీయాల్లో కానీ ఎప్పటికప్పుడు ఒక నూతన వరవడితో ముందుకు పోతామని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై జన్మభూమి